టీచర్ల చిరకాల కోరిక అయిన పదోన్నతులు బదిలీల ప్రక్రియను ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు మార్చి నాలుగు వరకు మొత్తంగా ముప్పై ఏడు రోజుల పాటు పదోన్నతుల బదిలీల ప్రక్రియ కొనసాగేలా అధికారులు షెడ్యూల్ని రూపొందించారు బదిలీలు పదోన్నతుల మార్గదర్శకాలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయనున్నారు టీచర్ల చిరకాల కోరికైన పదోన్నతులు బదిలీల ప్రక్రియను ఈ నెల ఇరవై ఏడు నుంచి ఈ మేరకు మార్చి నాలుగు వరకు మొత్తంగా ముప్పై ఏడు రోజుల పాటు పదోన్నతులు బదిలీల ప్రక్రియ కొనసాగేలా అధికారులు షెడ్యూల్ బదిలీలు పదోన్నతుల మార్గదర్శకాలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయనున్నారు టీచర్ల పదోన్నతులు బదిలీలపై ఈ నెల పదిహేనున ఉపాధ్యాయ సంఘాలు జేఎస్ఎల్ సమక్షంలో మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి సమగ్రంగా చర్చించిన విషయం తెలిసింది చర్చలు ఫలప్రదం కాగా తాజాగా సీఎం కేసీఆర్ మార్గదర్శనం ఆమోదం మేరకు పదోన్నతులు బదిలీల ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది రాష్ట్రంలో బదిలీలు పదోన్నతులపై సాధారణ పరిపాలనా శాఖ గతంలో నిషేధం విధించింది ఈ మేరకు జీవో నైన్టీ ను జారీ చేయగా ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ గురువారం రాత్రి జీఏడి జీవోను విడుదల చేసింది ఈ నేపథ్యంలో బదిలీలు పదోన్నతులకు ఆస్కారం ఏర్పడింది టీచర్ల బదిలీలు పదోన్నతులు కల్పించే అంశంపై విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి శుక్రవారం అధికారులతో చర్చించారు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేనతో సమగ్రంగా చర్చించి వీలైనంత త్వరగా షెడ్యూల్ను విడుదల చేసి పూర్తి పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని వారిని ఆదేశించారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పదోన్నతులు బదిలీల ప్రక్రియను త్వరగా చేపట్టాలని సూచించారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రక్రియను ప్రారంభించాలన్న మంత్రి ప్రకటన పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి ఉపాధ్యాయుల సుదీర్ఘకాలపు డిమాండ్ను నెరవేర్చిన ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి ఇందుకు చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు సవిత ఇంద్రారెడ్డిలకు పలు ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి మరి ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతులు మరియు బదిలీల షెడ్యూలు విడుదలకు ముఖ్యమంత్రి గారు మరి సానుకూలంగా ఆదేశాలు జారీ చేయడంతో మరి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులపై టీటీజేఎస్సీ పక్షాన మరి సూచనలు చేయడం జరిగింది ముందుగా ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల షెడ్యూలు విడుదల చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సవితా ఇందర్ రెడ్డి గారికి అదేవిధంగా తన్నీరు హరీష్ రావు గారికి మరి విద్యాశాఖ అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా టీటీజేఎస్సీ పక్షాన కృతజ్ఞత అభివందనాలు ఉపాధ్యాయులకి ఏడేళ్ళుగా లేనటువంటి ప్రమోషన్లు నాలుగేళ్ళుగా లేనటువంటి బదిలీలని చేయటానికి చేయడానికి సిద్ధపడ్డాం కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు ఆ మేరకు చేస్తున్నాం మీరు కూడా సంఘాలుగా సహకరించండి అని చెప్పేసి ఈరోజు ఒక శుభవార్త చెప్పారు మేము కూడా ఉపాధ్యాయులందరినీ సంతృప్తి పరిచే విధంగా ఈరోజు మూడు వందల పదిహేడు జీవో ద్వారా బాధితులైనటువంటి భార్యాభర్తలు స్థానికత కోల్పోయిన వాళ్ళకి న్యాయం చేస్తూ అట్లాగే ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల్ని చేపట్టాలని ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు పదోన్నతులు జరపాలనేది మేము కోరుకుంటా ఉన్నాం ఆ రకంగా ఉపాధ్యాయులు బదిలీలు ప్రభుత్వం పారదర్శకంగా చేయడానికి సిద్ధపడితే మేము టీఎస్యూటెఫ్గా అట్లా యుఎస్పిసిగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఏళ్ళుగా కలలుగా మిగిలిపోయిన ప్రమోషన్ ప్రక్రియ బదిలీల ప్రక్రియ మరి హరీష్ రావు గారు మరి సవితాంధర్ రెడ్డి గారు మా ఉపాధ్యాయుల బాధ చూసి విసిగి తప్పని పరిస్థితులు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రావడం తప్పకుండా ప్రమోషన్స్ ఇవ్వడంలో గత ఏడు సంవత్సరాల నుంచి ఎవరు ఎక్కడున్నారో ఎప్పుడు వస్తాయో తెలియని దిక్కుతో ఆలోచనతో ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి కానీ చివరికి ఇప్పటికైనా గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా జాక్టో పక్షాన మేము సంపూర్ణ సహకారం మద్దతు ఇస్తాం ఇప్పుడు మాత్రము ఆన్లైన్లో ప్రమో ట్రాన్స్ఫర్ ఫస్ట్ హెడ్ మాస్టర్ల ట్రాన్స్ఫరు తర్వాత హెడ్ మాస్టర్ల ప్రమోషన్లు తర్వాత స్కూల్ అసిస్టెంట్ ట్రాన్స్ఫరు తర్వాత స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఆ విధంగా సైమల్ టెన్షన్యూస్గా జరిగే విధంగా నిర్ణయించడం జరిగింది ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్లో అవుతుంది రిలీవింగ్ జైనింగ్ మాత్రము ఏప్రిల్ ట్వంటీ థర్డ్ తర్వాత ట్వంటీ థర్డ్ నాడు జైన్ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నట్వంటి విద్యా సంవత్సరం ముగిసిన ఏప్రిల్ ఇరవై మూడున రిలీవై కొత్త స్థానాల్లో చేరుతారు ప్రభుత్వ టీచర్లతో పాటు మోడల్ స్కూళ్ళు కేజీబీబీ టీచర్ల బదిలీలను సైతం చేపడతారు కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా వీటిని చేపడుతున్నారు బదిలీలు పదోన్నతులు కల్పించడంతో టీచర్ల సమస్యలన్నింటిని ప్రభుత్వం తీర్చినట్లైంది టీచర్లకు పీఆర్సీతో ఆశాజనకమైన వేతన సవరణను ప్రభుత్వం అమలు చేసింది జీవ మూడు వందల పదిహేడుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లకు పరస్పర బదిలీలు స్పౌజ్ కోటా బదిలీలకు అవకాశాన్నిచ్చింది స్పౌజ్ కోటా బదిలీలు చేపట్టాలని సర్వీస్ నిబంధనల్లో లేకపోయినా పూర్తిగా మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఉద్యోగ దంపతులు ఒకే జిల్లాలో ఉండేలా చర్యలు చేపట్టింది దీంతో టీచర్ల సమస్యలన్నీ తేరగా అంతటా సంతోషదాయకమైన వాతావరణం నెలకొంది